In Jesus name. I thank God for this uh, blessed opportunity to uh, share this uh, uh, way of uh, salvation. Uh, really, I take this time as a great uh, privilege in my life. So I'm so thankful to uh, Tarak Missions and Mission First Church, my uh, master and all the Korean team and also John Signisa for giving me this uh, opportunity. కూడి వచ్చినటువంటి తెలుగు డిసైపుల్స్ అందరు డిసైపుల్స్ అందరికి కూడా ఆ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇప్పటి వరకు మనము అంటే ఇంగ్లీష్లో మేడం ద్వారా రక్షణ మార్గము అంటే ఏంటి అనేటువంటిది మనము తెలుసుకొని ఉన్నాము అయితే ఈ యొక్క సమయంలో తెలుగులో మనము ఈ యొక్క రక్షణ మార్గమును గోర్చి తెలుసుకుందాము అయితే ఈ యొక్క రక్షణ మార్గము చార్ట్ పట్టికను నేను మన తరక్పాంగ్ ఇవాంజలిజం తెలుగు గ్రూప్ లో కూడా నేను ఉంచాను కాబట్టి దాన్ని మీరు ఆ ప్రింటింగ్ అయినా తీసుకోవచ్చు మీరు ఇంకా అంటే దాన్ని మీరు నేను చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు ఎక్కువగా నేర్చుకోవచ్చు అయితే ఈ యొక్క రక్షణ మార్గం గురించి కేవలము ఒక బైబుల్లో మాత్రమే మనము చూడగలుగుతాము ఈ యొక్క రక్షణ మార్గం గురించి బైబుల్లో మనం చూసినట్లయితే వ్యూహానుస్వార్త మీకు చార్ట్ పెట్టాను అందులో ఇట్లా ఒక చార్ట్ పెట్టాను మీకు అంటే సరిగా కనబడతలేదు కావచ్చు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ గ్రూప్లో ఉన్న చార్ట్ ద్వారా మీరు దాన్ని తీసుకోవచ్చు అయితే పడ్ యుహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే అక్కడ యేసు చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి యుద్ధకు ఎవడు రాడు అదేవిధంగా పోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో చూసినట్లయితే మరి రక్షణ అనేటువంటిది ఈ నానం ఈ నామంన తప్ప మరి ఏ నామంలో లేదు అని మనము చూస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క రక్షణ మార్గంలో మనం చూసినట్లయితే ఆ మొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే వాస్తవమైన మానవుడు అయితే మానవుడిని గురించి మనం తెలుసుకోవాలి అనంటే దేవుణ్ణి కూడా మనం గురించి తెలుసుకోవాలి అయితే ఇక్కడ దేవుడు ఎవరు అని ఎవరు అనంటే మనం యోహో అనువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రకారము దేవుడు ఆత్మ అయి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన సార్వభౌముడు ఆయన సృష్టికర్త అయి ఉంటూ ఉన్నాడు ఆయన అనంతము ఉండేటువంటి వాణిగా ఉంటూ ఉన్నాడు అదేవిధంగా నిత్యము ఆ నిత్యత్వము కలిగినటువంటి వాణిగా ఉండి ఉంటూ ఉన్నాడు ఆ దేవుడు మనము బైబుల్లో చూసినట్లయితే ఆదికాండము ఒకటో అధ్యాయము ఆ ఇరవై ఏడవ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మానవుణ్ణి తన స్వరూపమందు ఆయన సృష్టించి ఉన్నాడు అయితే రెండో అధ్యాయము ఆది కాండము ఏడో వచనంలో చూసినట్లయితే ఆయన నీలమట్టి నుండి నరుని నిర్మించి వాని యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనము చూడడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఒకటో అధ్యాయము ఆదికాండము ఇరవై ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ఆ విధంగా మానవుని సుధించి ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ యొక్క భూమిని అంతా కూడా నిండించుడి అని ఆయన చెప్పి ఉన్నాడు అయితే విధంగా కీర్తనలు ఎనిమిదో అధ్యాయము ఆ నాలుగు నుంచి ఎనిమిది వరకు చూసినట్లయితే ఆయన దేవుని కంటే మానవుని కొంచెం తక్కువ చేశాడు మహిమ ప్రభావంలో ఆయనకు కిరీటముగా ఇచ్చి ఉన్నాడు అదేవిధంగా సకల ప్రాణుల పైన ఆ ఈ యొక్క సృష్టి అంతటి పైన మానవునికి అధికారం ఇచ్చి ఉన్నాడు ఆ విధంగా మానవుడు దేవుని యొక్క సృష్టిలో ఎంతో సంతోషంగా ఆనందంగా ఎంతో క్షేమంగా ఆ సమయమును గడిపేటువంటి వాడు అయితే ఈ యొక్క సృష్టించబడినటువంటి మానవుడు ఆ అంటే మానవుడు సృష్టించబడిన వారు పరిమితం మొదలైనటువంటి వాడు అదేవిధంగా తాత్కాలికమైనటువంటి వానిగా మానవుడు ఉంటూ ఉన్నాడు అయితే ఆ విధంగా మానవుడిని సృజించి దేవుడు ఒకే ఒక ఆజ్ఞనిచ్చాడు మనము ఆది కారణము రెండవ అధ్యాయము పదిహేడో వచనంలో చూసినట్లయితే ఆ అక్కడ దేవునికి మానవునికి మధ్యలో ఒక నిబంధనను దేవుడు ఏర్పాటు చేశాడు అక్కడ దేవుడు ఏమని చెప్పాడంటే మీరు ఈ యొక్క చెట్ల ఫలములన్నిటినీ తినవచ్చు కానీ ఈ యొక్క తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డ ఫలములను ఇచ్చేటువంటి ఈ యొక్క చెట్టు ఫలమును మాత్రము మీరు తిన తినకూడదని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే మనము అక్కడ ఆ విధంగా మానవుడు ఎంతో సంతోషంగా ఉంటున్నటువంటి ఆ తరణంలో మనం చూస్తాము ఇక్కడ రెండవ విషయానికి వచ్చేసరికి మానవునికి ఉన్నటువంటి సమస్య ఇక్కడ మానవునికి ఉన్న సమస్య ఏమిటి అని అంటే ఆది కాండము మూడో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాల వరకు మనము పరిశీలించినట్లయితే సాతాను మోసం చేస్తుంది అవ్వ దగ్గరికి వచ్చి మోసం చేయగానే వారు ఆ అంటే ఆ యొక్క అదేవిధంగా హుష గ్రంథము ఆరో అధ్యాయం ఏడో వచనంలో చూసినట్లయితే అక్కడ వారు పాపము సాతాను మోసం చేసింది వారు తినబన్నటువంటి పండు వారు తిని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు వారు అంటే విధేయత చూపించలేదు అవిధేయులయ్యారు కాబట్టి వారు ఆ పాపం చేసి ఉన్నారు ఆ పాపం వలన వారి యొక్క జీవితంలోనికి మరణము అనేటువంటిది రావడం జరిగింది ఈ యొక్క మరణము ఏంటిది అంటే ఆ దేవుడి నుండి అంటే దేవుడు ఆత్మ కదా అయితే ఆత్మ ఆత్మలో మరణము అనేటువంటిది మానవునికి సంభవించి ఆ ఆత్మ అయినటువంటి దేవుడి నుండి మానవుడు దూరం అయిపోయినాడు ఆ జాన్సన్ బ్రదర్ కొంచెం మీరు మ్యూట్ చేసుకోరా ఓకే థ్యాంక్ యూ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క తినవద్దన్నటువంటి పండును తినడం ద్వారా ఆత్మలో మరణము అనేటువంటిది జరిగి ఆ యొక్క దేవునికి దూరం అయిపోవడం అనేటువంటిది జరిగింది అయితే మనము రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే ఇది ఆదాం నుండి మొదలుకొని ఆ తరతరాలకు ఈ యొక్క పాపము అనేటువంటిది ఈ యొక్క ప్రధాన సమస్యలు అనేటువంటిది వస్తా ఉన్నాయి ఈ యొక్క సాతాను సమస్య అయినా కావచ్చు అదే విధంగా పాపం యొక్క సమస్య కావచ్చు ఇది తరతరాలుగా అది వస్తా ఉన్నది అందుకని మనం చూడవచ్చు ఆ యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగులో చూసినట్లయితే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు ఏమైపోయానమాట మనము దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళము ఆ యొక్క పాపం వలన అవిధేయత వలన ఆ మనము సాతానుకు పిల్లలుగా మనము అంటే కావడం అనేటువంటిది జరిగింది అదే విధంగా మనము రోమిల రాష్ట్రం పత్రిక మూడో అధ్యాయము ఆ ఇరవై మూడో వచనంలో చూసినట్లయితే మనం అందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఆ పొందుకోలేకపోతున్నాము ఏదైతే దేవుడు మహిమను మానవునికి ఇచ్చాడో ఆ మహిమను పొందుకోలేని ఆ వాణిగా ఆ మానవుడు ఉంటూ ఉన్నాడు అదేవిధంగా ఎఫేసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచనంలో చూసినట్లయితే అక్కడ మనము మన పాపముల చేత అపరాధముల చేత మనము చనిపోయినటువంటి స్థితిలో ఉండి ఉన్నాము అదే విధంగా ఏషేయ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము రెండో వచనము అంటే మనము దేవుని దగ్గరికి రాకుండా మన పాపములు మన అతిక్రమములు దేవునికిని మనుషులకు మధ్యలో అడ్డుగోడలుగావి ఉంటా ఉన్నాయట అంటే ఇది ఎవరో ఒక్కరి సమస్య కాదు ఇది ఎవరి సమస్య అంటే మానవులందరి యొక్క సమస్య వారి యొక్క ప్రధాన సమస్యలు ఏంటి అని అంటే సాతాను పాపము మరణము అనగా దేవుని నుండి ఎడబాటు అయితే దానికి ఇప్పుడు ఆ మనం ఇక్కడ మూడో విషయాన్ని చూసినట్లయితే అంటే అవిశ్వాసి యొక్క స్థితి అంటే ఏంటి స్థితి ఏంటో మనము చూస్తూ ఉన్నాము ఏంటిది అవిశ్వాసి యొక్క స్థితి అని అంటే మొదటిగా సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో చూసినట్లయితే మనము సాతాను పిల్లలము మరియు సాతానుకు దాసులుగా ఉంటూ ఉన్నాము అదే విధంగా నిర్గమకాఖండము ఇరవై అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో చూసినట్లయితే విగ్రహారాధికులుగా ఉంటూ ఉన్నాము అనగా ఇది ఒక ఆత్మీయమైనటువంటి సమస్య అంటే ఆ దేవుడు ఆత్మ గనుక ఆత్మ అయినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించకుండా మానవులు ఆ యొక్క విగ్రహాలను చేసుకొని వాటిని ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అదే విధంగా మానవునికి ఉన్నటువంటి సమస్య మత పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ఆ ప్రయాస పడుతూ ఉన్నాడు మానసికమైనటువంటి సమస్యల చేత అందుకనే యేసు ప్రభులవారు అన్నారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులని అయోధ్యకు రండి అనగా మానవునికి ఉన్నటువంటి ఇక్కడ సమస్య ఏంటంటే మానసిక సమస్య చేత ఆ బాధపడుతున్నాడు అంటే ఇవన్నీ నేను ఎట్లా చేయాలి ఏం చేయాలి ఆ ఈ పరిస్థితి ఎట్లా ఆ పరిస్థితి ఎట్లా అనేటువంటిది ఆ యొక్క ఇబ్బందుల్లో ఉండి ఆ మానసికమైనటువంటి ఆ ఇబ్బందుల్లో ఆయన ఉంటూ ఉన్నాడు అదేవిధంగా పోస్తుల కార్యములో ఎనిమిదో అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వరకు గనుక మనం చూసినట్లయితే అక్కడ మనిషికి రోగాలు అనారోగ్యములు ఇప్పుడు చూస్తూ ఉన్న వైరస్లు ఇంకా విభిన్నమైనటువంటి ఆ శారీరకమైనటువంటి జబ్బులు ఆ అదేవిధంగా డబ్బు సమస్య ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ మనీ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనిషికి అంటే ఈ యొక్క సమస్యలన్నీ కూడా రావడం అనేటువంటిది ఆ జరుగుతున్నది అంటే ఇప్పుడు మానవునికి ఉన్నటువంటి సమస్య లేదా మానవునికి ఉన్నటువంటి స్థితి ఇప్పుడు మానవునికి అలాంటి స్థితిలో మానవుడు ఉంటున్నాడు విధంగా లూకా సువార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు గనక చూసినట్లయితే అంటే ఇక్కడ సాతానుకు దాసులుగా ఉండి విగ్రహారాధికులుగా ఉండి ఉండి అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలు కలిగి ఉండి అదేవిధంగా శారీరకమైనటువంటి సమస్యలు కలిగి ఉండి ఇవన్నీ కలిగి ఉండి చివరికి మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అని మనం చూసినట్లయితే ఆ యొక్క మరణానికి అనగా రెండో మరణము నరకానికి ఆ మానవుడు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అదే మనము పదహారో అధ్యాయము పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు గనుక చూసినట్లయితే రా లాజరు మరియు ఆ ధనవంతుని గురించి అక్కడ మనము ఆ చూస్తున్నాము ఆ విధంగా అంటే మరణానికి వెళ్తా ఉన్నాడు అయితే అదే విధంగా ఇది వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే అక్కడ అభివృద్ధి సమస్య అనగా అంటే ఆ వారి యొక్క జీవితంలో ఎంత చేసినా ఏం చేసినా నష్టము అనేటువంటిది కలుగుతుంది కానీ అభివృద్ధి అనేటువంటిది కలగడం లేదు ఇది ఎందుకనంటే ఆత్మీయమైనటువంటి స్థితిలో ఆ అంటే తరతరాల నుండి అనగా ఆ యొక్క ఆదాం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఆ యొక్క వారసత్వ ఆత్మీయమైనటువంటి సమస్య వస్తున్నది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాము ఇది ఆ అంటే ఆ అవిశ్వాస యొక్క స్థితి అయితే ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి అంటే ఏసే క్రీస్తుని ఎరుగని ప్రతి ఒక్కరు వారు అంటే అవలంబించేటువంటి మానవ విధాలు విధానాలు విధ విధానాలు అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఆ వారు మతమును ఎంచుకుంటూ ఉన్నారు మనము చూసినట్లయితే మతము అంటే నేను ఈ మతాన్ని గనక స్వీకరిస్తే ఆ నాకు శాంతి దొరుకుతది ఆనందం దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది నా కుటుంబం బాగుపడుతుంది నేను మంచిగా ఉంటా అని మొదటిగా మనిషి మతమును వెతుకుతూ ఉన్నాడు రెండవదిగా చూసినట్లయితే మంచి క్రియలు చేస్తా ఉన్నాడు అంటే దాన ధర్మాలు మన అందరికి తెలుసు అంటే పేదవాళ్లకు అన్నం పెట్టడము ఆ ఇంకా విధవరాలకు బట్టలు వేయడము ఇంకా వేరే వేరే అంటే కొన్ని మంచి పనులను చేసి ఇంకా మన దేశంలో చూసినట్లయితే ఆ యొక్క ఆవులకు కూడా ఆహారం తినిపించడము ఇంకా అట్లాంటి మంచి పనులు మేము ఈ విధంగా చేస్తే మాకు అంటే ఆ యొక్క దేవుని రాజ్యము ఆ యొక్క పరలోక రాజ్యము నిత్య రాజ్యము మాకు కలుగుతుంది అనేటువంటి విధంగా అంటే మానవులు కేవలం మన దేశంలోనే కాదు అంటే అన్ని దేశాలలో కూడా ఈ యొక్క మంచి పనుల ద్వారా మేము అంటే ఆ యొక్క మోక్షాన్ని చేరుకోగలుగుతామని అనుకుంటున్నారు కానీ ఆ యేషోయ గ్రంథము అరవై నాలుగో అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే అక్కడ యేషో భక్తుడు రాస్తూ ఉన్నాడు మీ యొక్క నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నవి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాము అనగా ఈ మతము అనేటువంటిది ఆ మానవునికి దారి చూపించలేకపోయింది అదే విధంగా మంచి క్రియలు కూడా మానవునికి దేవుణ్ణి చేరుకునే దారిని చూపించలేకపోతున్నాయి మూడవది తత్వశాస్త్రము అనగా ఫిలోసఫీ అనగా నేను జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానమే నన్ను మోక్షానికి నడిపిస్తుంది నేను ఆ అంటే మనం ఇంతకు ముందు అంటే ఆ ఎస్ఎర్ మేడం గారు కూడా చెప్పారు ఆ అంటే ఇప్పుడు జ్ఞానం ఎంతగా మించిపోయిందని అంటే ఆ యొక్క స్పేస్ లో కూడా వెళ్ళగలుగుతూ ఉన్నారు కొత్త కొత్త మందులు కనుగొనగలుగుతున్నారు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తా ఉన్నారు వీటన్నిటి వలన నాకు ఒక మోక్షము ఉంటది అనేటువంటి ఫీలింగ్ లో ఉండి మానవుడు ఆ ఆ విధంగా ఫిలోసఫిని అనగా ఆ యొక్క తత్వ శాస్త్రమును ఆ వెతికే ముందుకు పోవడం అనేటువంటి జరుగుతుంది పులసీలకు రాస్తున్న పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూసినప్పుడు ఆ యొక్క తత్వ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉంటున్నదని అక్కడ మనం చూడవచ్చు అదే విధంగా ఆ నాలుగవది ధర్మశాస్త్రము అనగా అంటే మేము ఆ ఈ విధంగా ఇవి పాటించాలి ఈ ఆచరణలను ఆచరించాలి ఆ ఇక్కడ ఏ విధంగా చేయాలి అక్కడ ఈ విధంగా చేయాలి అని ఒక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని కలిగి ఆ వారు ఆ యొక్క మోక్షాన్ని పొందుకోవాలని అనుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఆ వేరే సువార్తను మనము పద మత్య్య సువార్త పదహారో అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వరకు కనుక చూసినట్లయితే వేరే సువార్త అంటే ఇది అర్థమేందనంటే మనము ఆ యొక్క మత్యసు వార్త పదహారో అధ్యాయంలో చూసినప్పుడు ప్రభుల వారు శిష్యులు అడుగుతాడు నా గురించి ప్రజలేమనుకుంటున్నారు అని అంటే కొందరు మీరు ఏలియా అని కొందరు మోసే అని కొందరు ఇర్మియా అని లేదా ప్రవర్తలలో ఒకడని అంటే ఇది ఆ యేసును అంటే తనకు నచ్చినట్టుగా తీసుకుంటా ఉంటా ఉన్నారు అంటే అనారోగ్యంగా ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు ఆ యేసు ప్రభు అంటే స్వస్థపరిచేవాడు అనుకుంటూ ఉన్నాడు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటూ ఉన్నారు ఆ యేసు ప్రభు మాకు అంటే అప్పులు తీర్చేవాడు మాకు డబ్బు ఇచ్చేవాడు అనుకుంటూ ఉన్నారు ఇంకా ఏమైనా కుటుంబ సమస్యలు ఉంటే ఆ కుటుంబ సమస్యలను ఆ తీర్చేవాడు అని వారు అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ఏ అంటే ఈ విధంగా ఆ మతమును వెతికి మంచి క్రియలను వెతికి అదేవిధంగా తత్వశాస్త్రమును వెతికి ధర్మశాస్త్రమును వెతికి ఆ వేరే సువార్తలను నమ్మి నమ్మి వారు దేవుని చేరుకోవాలనుకుంటూ ఉన్నారు కానీ వారు చేరుకోలేకపోతున్నారు అయితే ఇది మానవుడు పాపి కాబట్టి ఈ యొక్క పాపి అయినటువంటి మనిషి తనంతట తాను ఆ దేవుని రాజ్యంలోనికి దేవుని దగ్గరికి ఆ వెళ్ళలేడు ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు ఆ మానవుడు ఆత్మలో మరణించిన పరిస్థితిలో ఉంటున్నాడు ఆ దే దేవుడు పరిశుద్ధుడై ఉంటున్నాడు ఆయన సార్వభౌముడు ఉంటున్నాడు అనంతముగా ఉండేటువంటి వాడు ఉంటున్నాడు కానీ మానవుడు సృష్టించబడిన వాడు పరిమితిగా ఉన్నవాడు అపవిత్ర ఉన్నటువంటి వాడు కేవలం తాత్కాలికముగా ఉన్నవాడు కాబట్టి ఆ ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్లలేకపోతున్నాడు అయితే అలాంటి పరిస్థితులలోనే దేవుడు తనంతట తానే ఈ యొక్క రక్షణ పరిచర్యను ప్రారంభించాడు లేదా రక్షణ కార్యమును ఆయన ప్రారంభించడం అనేటువంటిది జరుగుతున్నది ఇక్కడ ఐదవ విషయమును మనం చూసినట్లయితే దేవుని యొక్క రక్షణ పరిచర్య ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క రక్షణ పరిచర్య ఈ యొక్క దేవుని యొక్క రక్షణ పరిచర్యలో మొదటిగా దేవుడు తనంతట తానే ఆ మనము ఆదికాండం మూడో అధ్యాయము పదిహేనో వచనంలో చూసినట్లయితే నీకును స్త్రీకిని నీ సంతానమునకును శ్రీ సంతానమునకు నేను వైరం కలుగజేసేదను ఆ అది ఆ నిన్ను ఆ తల మీద కొట్టును నీవు అతని ఆ పాదం ఆ దాని పాద పాదం మీద కొట్టుదు అని ఇక్కడ మనం చూడడం అనేటువంటి జరుగుతూ ఉన్నది అనగా ఆయన ఆ యొక్క రక్షణ కార్యము కూడా ఆయనే ప్రారంభించి ఉన్నాడు ఆ విధంగా స్త్రీ సంతానము అక్కడ ఎవరు అని అంటే ఇక్కడ అంటే ఈ యొక్క యేసు ఆ యొక్క స్త్రీ సంతానముగా వచ్చి ఆ విధంగా క్రీస్తు చేయవలసిన పనిని ఆయన నెరవేర్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు ఆ విధంగా మనం చూసినట్లయితే దేవుడు మనం సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో చూసినట్లయితే దేవుడు ఈ లోకమును ప్రే ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన అనుగ్రహించి ఉన్నాడు అదేవిధంగా యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూసినట్లయితే అక్కడ మనం చూస్తా ఉన్నాము ఆయన ఆ అంటే ఆ యొక్క వాక్యమే శరీరధారి అయి ఈ యొక్క లోకానికి వచ్చి ఆ మనుషుల మధ్యలో అది నివసించిందని మనం చూస్తా ఉన్నాము అదే విధంగా ఆ రోమిలకు రాసిన పత్రిక ఐదవ ఆ అధ్యాయము ఆ ఎనిమిదవ వచనంలో మనము చూసినట్లయితే ఆ యొక్క అంటే ఆ దేవుడే ఈ యొక్క రక్షణ కార్యమును ఆ ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాము అదేవిధంగా ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వరకు అదే విధంగా మనం అందరం ఇప్పుడు చూసాము యుహాను సువార్త ఆ పద్నాలుగో అధ్యాయము ఆరో వచనము ఆయనే అంటే యేసు ప్రభుల వారు అన్నారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప తండ్రి యొద్కు ఆ ఎవడును ఆ చేరడు అని ఆ చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అనగా ఇక్కడ మనం చూసినట్లయితే మానవునికి ఉన్న సమస్యలు ఏంటిది సాతాను పాపము మరియు దేవుడి నుండి ఎడబాటు అయితే మనము మనము కనుక చూసినట్లయితే మొదటి వ్యూహాను మూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ఆయన నిజమైనటువంటి రాజుగా వచ్చి ఆయన ఏం చేశాడు అని అంటే ఆ సాతాని యొక్క క్రియలను లయపరిచినాడు ఆ మొదటి వ్యూహాను మూడు ఎనిమిదిలో మనం చూసినట్లయితే అక్కడ ఆ అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను అని మనము చూడడం అనేటువంటిది జరుగుతుంది అదే విధంగా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితే ఆయన నిజమైనటువంటి యాజకునిగా ఆ వచ్చి మన యొక్క పాపంలో నిమిత్తమై ఆయన బలిగా ఆ అంటే తను తాను అర్పించుకోవడం అనేటువంటిది జరిగింది మనందరికీ తెలుసు నిజమైనటువంటి ప్రవక్తగా స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం ప్రకారము ఆయన మానవుడు దేవుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ క్రీస్తు ఎవరు అని అంటే మనము లేఖనాల ప్రకారం చూసినట్లయితే అపోస్తుల కార్యము పదిహేడో అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే పౌలు అంటూ ఉన్నాడు ఆయన అంటే యేసు దేవుని చేత పంపించబడినటువంటి వాడై మానవుల నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు కాబట్టి ఆ ఈయనే క్రీస్తు అని ఆ తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇప్పుడు మానవునికి ఉన్నటువంటి సమస్యలన్నిటికి అంటే మానవుడు తనంతట తాను తమ సమస్యలకు పరిష్కారమును చేసుకోలేడు కానీ ఈ యొక్క క్రీస్తు ను ఎప్పుడైతే ఈ యొక్క ఏసే అయి ఉన్నాడని నమ్ముతాడో అప్పుడు ఆ వాటికి అంటే ఆ యొక్క ఆ సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఆ దొరుకుతుంది అదేవిధంగా మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక పదిహేనో అధ్యాయం మూడవ మూడు నుంచి ఐదు వరకు కనుక చూసినట్లయితే నా యొక్క సువార్త ప్రకారము ప్రభు అయిన ఆ యేసుక్రీస్తు అంటే చనిపోయెను పాతి అంటే మరణించను పాతి పెట్టబడెను మూడవ దినమున తిరిగి లేచెను అంటే ఇక్కడ మెసయ అంటే క్రీస్తు ఆ స్త్రీ నుండి ఆయన జన్మించాలి అంటే మనం అందరికి తెలుసు ఆ యేషయా ఏషయా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఆ మనము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో కన్యాక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మాను వేలు అని ఆ పేరు పెట్టునని మనం చూస్తా ఉన్నాము అయితే ఆ విధంగా ఆయన కన్యాక అయినటువంటి మరియుకు అంటే పరిశుద్ధాత్మ ద్వారా అంటే గర్భము ఆమె దాల్చి ఆమె యొక్క గర్భమున యేసు ప్రభుల వారు జన్మించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ యొక్క లేఖనములను నెరవేర్చుట కొరకై ఆయన ఏం చేశాడు అని అంటే కన్యక గర్భమున పుట్టాడు ఆ లేఖనములను నెరవేర్చుట కొరకై ఆయన సిల్వలో మరణించాడు లేఖనములను నెరవేర్చుట కొరకై ఆయన మరణాన్ని కూడా జయించి తిరిగి లేవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆయన ఏ క్రీస్తు వచ్చి లేఖనాలను నెర అంటే నెరవేరుస్తాడని ఆ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నదో లేదా పాత నిబంధనలో సెలవిస్తా ఉన్నదో వాటన్నిటిని కూడా ఆ ఇక్కడ ఏసు నెరవేర్చాడు కాబట్టి ఆ ఈ యొక్క ఏసే ఉన్నాడని మనము నమ్మినప్పుడు అది అంటే మరల అంటే కోల్పోయిన జీవాన్ని మరలా తిరిగి పొందుకోవడము ఆ యొక్క రక్షణ అనేటువంటిది పొందుకోవడము ఆ యొక్క పరలోకమును యొక్క ఆనందమును పొందుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క మెస్ యొక్క ఆ వాక్యాలను మనం ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను ఇరవై ఒకటిలో కూడా చూడవచ్చు అదేవిధంగా నిర్గమ ఖాండం మూడో అధ్యాయము పద్దెనిమిదిలో చూడవచ్చు అదేవిధంగా ఏషాయ గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగులో కూడా ఈ వచనాల అన్నిటినీ మనం చూసినట్లయితే క్రీస్తు అంటే ఏసు జీవితంలో ఇవన్నీ నెరవేరాయి కాబట్టి ఈ యొక్క ఏసే క్రీస్తు ఉన్నాడని మనము నమ్మవలసిన వారంగా ఉంటున్నాము అందుకనే మనము అంటే ఈ యొక్క నెరవేర్పు మనం గూర్చి మనం చూసినట్లయితే మత్త యేసు వార్త ఆ మనము ఒకటో అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు చూసినట్లయితే ఈ యొక్క కన్యక గర్భ మందు ఆయన జన్మించడం అనేటువంటిది ఆ జరుగుతుంది ఆ విధంగా ఆయన ఈ లోకంలోనికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క విమోచన క్రయదనమును ఈ అంటే ఆ చేయడము అనేటువంటిది ఆ జరిగింది అదేవిధంగా మత్త వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచనాల వరకు చూసుకున్నట్లయితే అది విమోచనము మరణమును గుర్చి అందులో మనం చూస్తాము అదేవిధంగా ఫిలిపీల గ్రాస్ నుండి పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలను గనుక మనం గమనించినట్లయితే ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నప్పటికీ దాసుని యొక్క స్వరూపమును ధరించుకొని ఒక సాధారణ మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి దేవునికి విధేయత చూపించాడు ఎంతగా ఆయన విధేయత చూపించాడంటే తను మరణము పొందునంతగా విధేయత చూపించాడు అని మనము ఇక్కడ లేఖనాలలో మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది అదే విధంగా యోహాను సువార్త పదో అధ్యాయము ముప్పయో వచనంలో జాన్ చాప్టర్ టెన్ వర్స్ థర్టీ ఆ ఇక్కడ మనం చూడవచ్చు ఆ యొక్క త్రీనిటీ ఆ యొక్క త్రిత్వము అంటే ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే వారు ముగ్గురు ఒకటే అని ఆ యొక్క లేఖనంలో మనము చూస్తా ఉన్నాము అదే మళ్ళీ వీటన్నిటిని మనము విన్న తర్వాత మనం అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచనానికి మళ్ళీ మనం తిరిగి వచ్చినట్లయితే మరి ఈ నామంలో తప్ప మరి ఏ నామములు అంటే ఈ యొక్క భూమి మీదను ఆకాశం కిందను ఇవ్వబడిన ఏ నామములలో కూడా రక్షణ అనేటువంటిది లేదు కేవలము ఈ యొక్క ఆ క్రీస్తయున్న ఏసు నామంలో అనగా ఏసు నామంలో మాత్రమే రక్షణ అనేటువంటిది ఉంటూ ఉన్నది అయితే ఈ యొక్క దేవుని యొక్క రక్ష ఇప్పుడు ఇది ఇదంతా కూడా ఏంటిది అనంటే దేవుని యొక్క రక్షణ పరిచర్య ఇప్పుడు మనము చూసేది ఏంటంటే దేవుని రక్షణ విధానము ఈ యొక్క దేవుని రక్షణ విధానంలో చూసినట్లయితే మనం ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో మనం గమనించినట్లయితే అక్కడ మనము కృపచేత మరియు విశ్వాసము ద్వారా మాత్రమే రక్షించబడ్డాము అంటే ఎందుకు చెప్తున్నాము అంటే ఈ యొక్క మొదట మనిషి ఇవన్నీ కూడా ట్రై చేసిండు మతాన్ని ట్రై చేసిండు మంచి కార్యాలను ట్ర ట్రై చేశాడు అదే విధంగా తత్వ శాస్త్రాన్ని ట్రై చేశాడు ధర్మశాస్త్ర ప్రకారం జీవించడానికి ట్రై చేశాడు వేరే సువార్తలను నమ్మి కూడా ఆ ట్రై చేశాడు కానీ ఈ యొక్క రక్షణ అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అంటే ఎఫ్ఏసిలకు రెండు ఎనిమిది తొమ్మిది వచనాలలో మనము కృపచేత విశ్వాసము ద్వారా మాత్రమే రక్షించబడ్డాము అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడు నుండి పదకొండు వచనాలలో కనుక మనం అయితే ఎప్పుడైతే ఈ విషయాన్ని అందు మనం ఉంచి ఈ విశ్వాసం ప్రకారము మనము జీవితము జీవిస్తామో అప్పుడు మనము బాప్తిత్వం పొందుతాము ఎందుకంటే స్వార్థ పదహారో అధ్యాయము పదిహేను వచనంలో పదహారో వచనంలో చూసినట్లయితే నమ్మి బాప్తిత్వం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును కాబట్టి ఆ విధంగా ఆ విశ్వ కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ పొందిన మనము ఆ విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూ మనము బాప్తిత్వం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ యొక్క రక్షణ నిశ్చయత కొరకు తర్వాత మనము చూసినట్లయితే విశ్వాస ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది మనలో కార్యం జరిగి ఈ యొక్క బాప్తిత్వము ద్వారా మనము క్రీస్తుతో పాటు అంటే వి విల్ బి యునైట్ విత్ క్రైస్ట్ అంటే ఈ క్రీస్ట్ తో పాటు మనము ఒకటిగా కావడం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా మనము అపోస్తుల కార్యము రెండు ఎప్పుడైతే ఈ బాప్తిస్వం తీసుకుంటామో ఆ తర్వాత అపోస్తుల కార్యము రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో చూస్తే మీరు అంటే పేతులు అంటున్నారు మీరు మారు మనసు పాప్ పొంది బాప్తిస్వము అంటే మీరు పొందుడి మారు మనసు చెంది బాప్తివం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును మీరు ఆ పొందెదరు అని పేతురు తెలియజేయడం అంటే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వరాన్ని మనం కలిగి ఉంటాము ఎప్పుడు అంటే మనము బాప్తి ఎప్పుడైతే ఏసే అయి ఉన్నాడని మనం నమ్ముతామో అప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మన జీవితంలో పొందుకుంటాము ఆ మనం మొదటి కొరంతి రెండవ ఆ పన్నెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనం చూడవచ్చు అంటే పరిశుద్ధాత్మ ఆ యొక్క కార్యము లేని ఎవరు కూడా ఈ యొక్క ఏసే క్రీస్త ఉన్నాడని కూడా వారు ఒప్పుకోరు అదే విధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఎఫ్ఏసి ఒకటి పదమూడు అదే విధంగా ఆ లో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ముప్పై వచనంలో మనం చూసినట్లయితే మనము ఆ విధంగా ఆత్మ పూర్ణులమై మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి వారంగా ఉండి ఉంటాము ఆ విధంగా ఆ దేవుని యొక్క రక్షణ విధానము ఆ ఉంటా ఉన్నది అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఏసే క్రీస్త ఉన్నాడని మనం నమ్ముతామో విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము దేవుని యొక్క పిల్లలుగా కావడం అనేటువంటిది జరుగుతుంది మనము యువహాను సువార్త ఆ ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే ఎందరైతే ఆయనను అంగీకరించరో అనగా ఆయన యొక్క నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని ఆ దేవుడు అనుగ్రహించినాడు అయితే దేవుని సంతానం యొక్క ఆశీర్వాదములు ఏంటో మనం చూద్దాము ఈ యొక్క సమయంలో మనం గనక చూసినట్లయితే ఇక్కడ మన యొక్క స్థితి అనేటువంటిది మారిపోయింది ఆ ఎందుకంటే మొదట మనము సాతానుకు దాసులుగా ఉన్నాము ఇప్పుడు మనము ఆ దేవునికి పిల్లలుగా మనము కావడం అనేటువంటిది జరిగింది అయితే మనము మన యొక్క స్థితి ఇక్కడ ఏమిటి అని అంటే మొదటి కొరం తెలుగు రెండో అధ్యాయము పన్నెండో వచనంలో చూసినట్లయితే మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతూ ఉన్నాము దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నాము మనము దేవుని యొక్క ఆత్మను పొంది మన జీవితాల్లో జీవిస్తున్నాము అదే విధంగా మొదటి కొరంతి మూడో అధ్యాయం పదహారో వచనంలో చూసినట్లయితే మనము ఆ యొక్క పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా లేదా ఆ యొక్క పరిశుద్ధాత్మకు ఒక మందిరముగా మనము ఆ ఉండడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఆ మూడోది సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వరకు అదేవిధంగా అపోస్తుల కార్యములు ఒకటి నుండి ఎనిమిది వరకు మనము చూసినట్లయితే నిత్యము ఆ యొక్క ఆత్మ ఆధీనంలో ఉంటూ ఆ యొక్క ఆత్మ ఆ ద్వారా మనము నడిపించబడడం అనేటువంటిది ఆ జరుగుతుంది కాబట్టి ఆ మనం ఈ యొక్క ఆత్మ ద్వారా శక్తి పొంది ఆ ఆ యొక్క ఒకటి ఎనిమిది ప్రకారము ఏసే అయి ఉన్నాడు అనేటువంటి సువార్తను కూడా మనం ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది తర్వాత మన యొక్క స్థితి ఆ మారిపోయి ఇంతకుముందు మనం సాతానుకు బానిసలుగా ఉన్నాము దాసులుగా ఉన్నాము సేవకులుగా ఉన్నాము కానీ ఇప్పుడు మన యొక్క స్థితి మారి మనం ఏంటంటే దేవుని పిల్లయ్యే అధికారమును మనకు చేజిక్కించుకున్నాము తర్వాత మనము లూక్ అస్వార్థ పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆ లూక్ చాప్టర్ టెన్ వర్స్ ఆ నైన్టీన్ వీ కెన్ సియర్ అంటే ఇక్కడ మనం అధికారం పొంది ఉన్నాము ఏం అధికారం దయ్యాలను వెళ్ళగొట్టే అధికారమును రోగుల కొరకు అంటే స్వస్థత కొరకు ప్రార్థించేటువంటి అధికారము ఆ అంతేకాకుండా మనం ఆ చూసినట్లయితే లేఖనాల్లో మనం చూసినట్లయితే మార్కు శు మూడో అధ్యాయము పదమూడు నుండి పదిహేనో వరకు గనుక గ గమనించినట్లయితే దేవుడు అంటే తనతో పాటు అంటే తనకిష్టమైనటువంటి వారు వారిని పిలిచి వారు తనతో పాటు ఉండునట్లుగా అదే విధంగా ఆయన వారికి అంటే అధికారం ఇచ్చి ఉన్నాడు దయ్యాలను కొట్టే అధిక వెళ్ళగొట్టే అటువంటి అధికారము రోగులు ప్రార్థన చేసే అధికారము ఇంకా ఈవెన్ అంటే ఈ యొక్క ప్రకృతిలో కూడా ఆ మార్పులను తీసుకలిగి రాగలిగినటువంటి అధికారమును దేవుడు తన అంటే ఆ పిల్లలైనటువంటి వారికి ఆయన ఇచ్చి ఉండడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఫిబ్రీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆ పద్నాలుగో వచనంలో చూసినట్లయితే ఆ యొక్క ఆ ఏంజల్స్ అంటే ఆ యొక్క దేవదూతల యొక్క ఆ సేవను కూడా పొందుకునేటువంటి అధికారం ఎందుకంటే దేవుడు దేవదూతలను మానవులకు పరిచారకులుగా నిర్మించి ఉన్నాడు సేవకులుగా నిర్మించి ఉన్నాడు కాబట్టి దేవదూతల ద్వారా అంటే మనము అంటే ఆ యొక్క పనిని చేయించుకోగలిగినటువంటి అధికారమును మనము పొంది ఉన్నాను పొంది ఉన్నాము అదే విధంగా ఫిలిపిల పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనంలో చూసినట్లయితే ఆ అంటే విఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఆ హెవెన్ మనము పరలోక అంటే ఆ మన యొక్క పౌరసత్వము అనేటువంటిది పరలోక మందు ఉన్నది అయితే ఆ యొక్క ఇన్ని అంటే మనము సాతాను యొక్క బంధకాల నుండి విడిపించబడి లోక సంబంధమైనటువంటి క్రియలను నుండి విడిపించబడి మానసికమైనటువంటి సమస్యల నుండి విడిపించబడి దేవుని పిల్లలై దేవుని యొక్క అధికారమును పొందుకొని దేవుని యొక్క ఆత్మ నడిపింపును పొందుకున్నటువంటి మనము ఈ లోక సంబంధమైనది మాత్రమే ఆశించకుండా ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటిది ఆ యొక్క నిత్య రాజ్యమును లో ఉండేటువంటిది మనము ఆశించాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అదే విధంగా మత్య్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వరకు గనుక మనం ఆ గమనించినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క సువార్తను చెప్పేటువంటి ఆధిక్యతను ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి మనం వెళ్ళి ఆ యొక్క సువార్తను ప్రకటించి అనేకులను ఆ యొక్క సత్య ఆ వాక్యంలోనికి మనము నడిపించేటువంటి వారముగా ఉండాలి తర్వాత చివరిగా దేవుని పిల్లలు ఉన్న ఐదు హామీలు మనం చూసినట్లయితే ఒక ఆ ఐదు హామీలు దేవుని పిల్లలుగా దూరియన్స్ ఆఫ్ ఆ అంటే అసూరెన్సెస్ ఆఫ్ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవు అంటే దేవుని పిల్లలకు ఉన్నటువంటి ఐదు నిశ్చేతలు ఏంటంటే మొదటిది రక్షణ నిశ్చేత అనేటువంటిది ఉన్నది మొదటి యోహాను ఐదో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వరకు గనుక మనం చూసినట్లయితే దేవుని పిల్లలుగా ఉన్న మనకు రక్షణ అనేటువంటిది ఆ దేవుడు దయచేస్తూ ఉన్నాడు తర్వాత మన యొక్క ప్రార్థనకు ఆ జవాబునిచ్చేత అనేటువంటిది ఉన్నది ఆ యోహాను వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం చూసినట్లయితే నా నామంలో తండ్రిని మేము ఏ మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడునని ప్రభు అయిన క్రీస్తుల వారు తెలియజేయడం అనేటువంటి జరుగుతున్నది కాబట్టి ఆ విధంగా మనకు అంటే దేవుని పిల్లలుగా అయినటువంటి మనకు ఆ ప్రార్థన జ మనకు ప్రార్థనకు కూడా జవాబు అనేటువంటిది నిశ్చయత ఉంటూ ఉన్నది తర్వాత పరిశుద్ధ నడిపి పరిశుద్ధాత్మ యొక్క ఆ నడిపింపు నిశ్చయత మనము మొదటి కొరం రాసిన పత్రిక ఆ మూడో అధ్యాయము పదహారో వచనంలో చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుటకు నిశ్చయత అనేటువంటిది మనకు ఆ ఉంటూ ఉన్నది తర్వాత క్షమాపణ నిశ్చయత అనేటువంటిది మనకుంటున్నది మనము మొదటి యుహాను ఒకటో అధ్యాయము ఆ తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే ఎవడైతే ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ముతాడో వారు ఆ యొక్క వారి యొక్క పాపములన్నీ ఏసు క్రీస్తు నందు అంటే ఒప్పుకొని ఆ వారు అంటే ఏసు ఏసునందు ఒప్పుకుంటారు వారి యొక్క ప్రతి పాపంలోనూ కడుగుటకు ఆయన శక్తివంతుడు అని ఇక్కడ మనము అంటే మొదటి యోహాను ఒకటి తొమ్మిదిలో మనం చూస్తా ఉన్నాము అదే విధంగా ఆ ఈ యొక్క దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఆ విజయము అనేటువంటిది నిశ్చయత అనేటు విజయం యొక్క నిశ్చత నిశ్చయత అనేటువంటిది ఉంటూ ఉన్నది ఆ మొదటి ఆ యోహాను ఐదో అధ్యాయము ఆ ఆ ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ఆ దేవుని మూలముగా పుట్టిన వాడు తప్ప ఈ లోకమును జయించినవాడు ఎవడు అదేవిధంగా మొదటి కొరంతి పదో అధ్యాయం వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఆ చూస్తున్నాము మనము భరించలేనటువంటి ఆ శోధనలను దేవుడు ఎప్పుడు ఇయ్యాడు మనము అంటే జయము పొందగలిగినటువంటి శ్రమలలో ఆ శ్రమలనే మనకు ఆయన ఇస్తాడు గాని ఆ జయము పొందలేని శ్రమలను ఆయన మనకు ఇవ్వడు కాబట్టి ఆ విధంగా మనం దేవుని పిల్లలుగా ఉన్నట్లయితే రక్షణ అనేటువంటిది రక్షణ నిశ్చయత ఉన్నది ప్రార్థనకు జవాబు నిశ్చయత అనేటువంటిది ఉన్నది అదేవిధంగా పరిశుద్ధాత్మ నడిపింపు నిశ్చయత అనేటువంటిది ఉన్నది అదేవిధంగా ఆ క్షమాపణ నిశ్చయత అనేటువంటిది ఉన్నది అదేవిధంగా ఆ విజయం యొక్క నిశ్చయత అనేటువంటిది ఆ ఉంటూ ఉన్నది కాబట్టి ఇది ఆ ఈ యొక్క రక్షణ మార్గం యొక్క ఆ పట్టిక అంటే కేవలము అంటే ఆ ఈ యొక్క ఏసే క్రీస్తన్నాడని నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క రక్షణ అనేటువంటిది ఆ దొరుకుతుంది కాబట్టి ఇది ఆ యొక్క సమయంలో మనం ఈ యొక్క రక్షణ యొక్క మార్గము అనేటువంటి పట్టికను గూర్చి మనము ఆ నేర్చుకొని ఉన్నాము ఆ మీ అందరికి కూడా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను దీని యొక్క అంటే ఈ కాపీ నేను ఫోటో తీసి గ్రూప్ లో కూడా పెట్టాను ఇంతకు ముందు మరల ఈ రోజు కూడా పెడతాను ఎందుకంటే మరలా ఒకసారి మీరు విని ఉన్నారు కాబట్టి ఆ కాబట్టి ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి ఆ కొరియర్ టీం వారికి అదే విధంగా జాన్ సిగ్ని సార్ కు విధంగా విని ఉన్న మీ అందరికీ కూడా ఆ పేరు ఆ పేరున హృదయపూర్వక వందనాలు so i'm so thankful to uh, korean team esther mayam and all the uh, korean uh, delegates and also uh, i'm so thankful to john Signista for giving me uh, this opportunity so i'm so glad to share this uh, uh, way of salvation so thank you very much thank you